కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపుత్ర్రావుని ఈరోజు నేను చేనేత చీర అనే కథ చదువుతున్నాను ఈ కథ తెలంగాణ చేనేత వారోత్సవాల సందర్భంగా రచించబడింది ఈ కథను మన తెలంగాణ ఆదివారం దినపత్రిక దునియా అని ఆదివారం ప్రత్యేక సంఖ్యలో పన్నెండు ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురించింది కథ పేరు చేనేత చీర ఎక్కడ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టినా అక్కడికి నేను షాపింగ్కి వెళ్లాల్సిందే చేనేత చీరలు అంటే అంత పిచ్చి నాకు ఇంట్లో కట్టుకోవటానికి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా అవి కంఫర్టబుల్గా అనిపిస్తాయి గంజి పెట్టి ఇస్త్రీ చేయిస్తే చీర అలా స్టిఫ్గా నిలబడి హుందాగా అందంగా ఉంటుంది పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్స్కి కట్టుకోవటానికి నా దగ్గర పోచంపల్లి ఉప్పాడ గద్వాల వంటి ఖరీదైనవి కూడా కలెక్షన్ బాగానే ఉంది అయినా మళ్ళీ చేనేత చీరల ఎగ్జిబిషన్ అంటే తప్పక వెళ్తాను అలాంటి చోట ఇతర రాష్ట్రాల చేనేత చీరలు కూడా దొరుకుతాయి అది ప్రత్యేకత ఈ మధ్యన మన రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూత అని చేనేతను ప్రోత్సహించే ఉద్యమం మొదలుపెట్టిందిగా నుంచి ఇంటికి వచ్చిన గెస్ట్లకు కాటన్ చీరలే పెడుతున్నాను ఇంట్లో వాడకానికి బెడ్షీట్లు పిల్లో కవర్లు కర్టెన్లు అన్నీ చేనేతవే కొంటున్నాను నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని మా ఇంటికి రెండు వీధుల అవతల చేనేత పని వాళ్ళ ఇల్లు ఉండేవి నేను బడికి వెళ్తుంటే బయట దండాల మీద వరుసగా ఆరేసిన రంగుల్లో ముంచిన నూలు దారాలు కనిపించేవి టక్కు టక్కుమని మగ్గం శబ్దాలు వినిపించేవి మా అమ్మ నేత పని వాళ్ళు మగ్గం మీద నేసిన చేనేత చీరలే కట్టుకునేది మా నాన్న కట్టుకునే దోవతులను కూడా వాళ్లే నేసి తెచ్చేవాళ్ళు తాతయ్య అయితే పక్క ఊరు నుంచి కద్దరి పంచెలు తెప్పించుకొని కట్టుకునేవారు ఖాదీ బండార్లోనే అవి దొరుకుతాయట నేను ఇంకొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత తెలిసింది ఆయన గాంధేయవాది అని అంటే స్వాతంత్ర ఉద్యమంలో తాతయ్య కూడా పాల్గొన్నాడట విదేశీ వస్త్ర బహిష్కరణ అని ఆ రోజుల్లో పెద్ద ఉద్యమం నడిచిందట అంటే ఏమిటి తాతయ్య అని అడిగితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశంలో మిషన్ల మీద తయారయ్యే సింథటిక్ బట్టలను తెచ్చి మన దేశంలో అమ్మి వ్యాపారం చేసుకునేవాళ్ళు దాంతో ఆ విదేశీ వస్త్ర మోజులో పడి మన వాళ్ళు కాటన్ వస్త్రాలు కట్టడం మానేశారు ఫలితంగా మన చేనేత కుటీర పరిశ్రమ కుంటుపడిపోవటం మొదలుపెట్టింది అందుకే విదేశీ వస్త్రాలను వీధుల్లో కుప్పలుగా పోసి తగలబెట్టి ఆ విధంగా నిరసన తెలియజేశాం అని గర్వంగా చెప్పాడు తాతయ్య నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని తాతయ్య నాకు అలాగే గతకాలపు కబుర్లు ఆ కాలం నాటి వైభవాలను అనేకం చెప్పేవాడు స్కూల్ నుంచి శ్రేయం తీసుకుని వద్దామని బయలుదేరాను స్కూటీ తీయబోయి ఎండ విపరీతంగా ఉండటంతో కారు పోర్టికోలో నుంచి బయటికి తీశాను స్కూల్ దగ్గర కార్ పార్క్ చేసి నేను లోపలికి వెళ్ళేసరికి శ్రేయ ఇంకా క్లాస్ నుంచి బయటికి రాలేదు నాలాగే పిల్లల కోసం వచ్చిన తల్లులు చెట్ల కింద నీడన నిల్చొని చాలామంది కనిపించారు అందులో శ్రేయ క్లోజ్ ఫ్రెండ్ నవ్య వాళ్ళ అమ్మ కూడా ఉంది బాగున్నారా అని పలకరించాను ఆవిడను కలిసి వారం రోజులు కావడంతో అంది ఆవిడ నన్ను అదోలా చూస్తూ ఎందుకో నేనంటే అదో విధమైన చులకన భావన డైలీ యూజ్ కోసం తీసుకొని నేను కట్టుకున్న తక్కువ ధర కాటన్ చీర వంక అదోలా చూసింది మీరెప్పుడు కాటనే కడతారా అని ఇంతకుముందు ఒకసారి ఆమె అడిగినట్టు గుర్తు ఆవిడెప్పుడు షిఫాన్ చెంకీ వర్క్ ఉన్న డిజైనర్ చీరలోనే కనిపిస్తుంది నగలు కూడా రోజుకో రకంగా మార్చి మార్చి పెట్టుకుంటుంది స్కూలుకు పిల్లల్ని తీసుకెళ్లడానికి వస్తూ కూడా చక్కగా తయారై వస్తుంది ఆవిడ ఓపికకు అభిరుచికి మెచ్చుకోవాల్సిందే అంతెందుకు ఒకసారి శ్రేయ కోసం నవ్య నోట్స్ తీసుకురావటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తలుపు తీయగానే సింథటిక్ డిజైనర్ శారీలోనే కనిపించింది మాటల సందర్భంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే రిచ్ శారీస్ కట్టుకుంటాను అని గర్వంగా నవ్వుతూ అంది శ్రేయ బర్త్డేకి ఓసారి నవ్యతో వచ్చినప్పుడు చీర మొత్తం పూసలు అద్దాలు మెరిసే దారాలతో ఎంబ్రాయిడరీ చేసి మరింత రిచ్ లుక్ ఉన్న చీరను కట్టుకొని వచ్చింది అవన్నీ ఒక ఎత్తు కానీ ఇప్పుడు ఇంతటి ఎండలో కూడా నల్లరంగు షిఫాన్ చీరను కట్టుకోవటం చూసి ఆశ్చర్యం అనిపించింది ఒక పక్కన చెమటతో ఒళ్ళంతా చిత్తడిగా అవుతోంది ఆమె మాటమాటికి అబ్బా అంటూ ఖర్చిఫ్తో ముఖాన్ని మెడను తుడుచుకోవటం చూసి ఆ పూసలు అద్దాలు గవ్వలు గుచ్చుకొని ఎంత చిరాకుగా ఉంటుందో కదా అనిపించి ఆమెకు కలుగుతున్న అసౌకర్యానికి జాలి వేసింది శ్రేయ బయటికి రావటంతో తనను తీసుకుని నవ్య వాళ్ళ అమ్మకు చేయూపి బై చెప్పి వచ్చేశాను శ్రేయ పెరిగి పెద్దదై చూస్తూ చూస్తూ ఉండగానే టీనేజ్లో అడుగుపెట్టింది ఏమో కానీ ఈ వయసుకే దానికి ఎన్ని ఆలోచనలో గలగల మాట్లాడుతుంది తనకంటూ అప్పుడే కొన్ని అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు అభిరుచులు ఏర్పరచుకుంది తనకు నచ్చని దాన్ని నచ్చదు అని బద్దలు కొట్టినట్టు చెప్పడం నచ్చిన దాన్ని చాలా ఎక్సైట్మెంట్తో తెగ పొగిడేయటం చేస్తోంది దానికోసం ప్రతిసారి నాతోనో వాళ్ళ నాన్నతోనో వాదన పెట్టుకుంటూ ఉంటుంది ప్రతినిత్యం అవన్నీ చూస్తూ అవాక్కైపోవటం నా వంత అవుతోంది ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని తల్లి చాటు బిడ్డగా అమ్మ వెనక వెనకే తిరుగుతూ ఎవరన్నా పలకరిస్తే అమ్మ కొంగు చాటు నుంచే సమాధానాలు ఇస్తూ బయటకు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా కాక నాన్న తోడు తీసుకుని వెళ్తూ అలా ఉండేదాన్ని ఇప్పుడు శ్రేయ అలా కాదు ఎక్కడికంటే అక్కడికి ఒక్కతే వెళ్ళిపోతుంది చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేది ఇప్పుడు యాక్టివా మీద వెళ్తోంది ఏమన్నా అంటే నాకేం భయం నా జోలికి ఎవరన్నా రాని చెప్తాను అంటుంది మారుతున్న కాలం పిల్లల్లోనూ చురుకుదనాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది అనుకుంటాను నేను విస్మయంగా ఆ రోజు స్కూల్కి టిఫిన్ బాక్స్ సిద్ధం చేస్తుంటే మమ్మీ అయిందా నాకు టైం అవుతోంది అంటూ శ్రేయ కిచెన్లోకి వచ్చింది ఈ మధ్య అది నాతో మాట్లాడుతున్నప్పుడు దాని కళ్ళు నన్ను నకసిక పర్యంతరం అదోలా చూడటం నేను గమనిస్తున్నాను మమ్మీ నువ్వు ఇలా సింపుల్గా ఎందుకుంటావు అని అడిగింది ఉన్నట్టుండి ఏమైంది బాగానే ఉన్నానుగా అన్నాను నేను ఆ చీర చూడు ఎంత షీప్గా అనిపిస్తోందో అసలు నువ్వు ఈ కాటన్ చీరలు ఎందుకు కడతావు మమ్మీ మార్కెట్లో ఇప్పుడు సింథటిక్ శారీస్ ఎన్నో వస్తున్నాయో అవి కట్టుకుంటే ఇంట్లో కూడా ఎప్పుడూ చక్కగా తయారై ఉన్నట్టుగా ఉంటుంది అంది శ్రేయ ఆశ్చర్యపోయాను నేను నన్ను గురించి అది అలా మాట్లాడుతుంటే నాకు మొదటి నుంచి కాటన్ చీరలంటేనే ఇష్టం అన్నాను నేను నీ టేస్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది మోడర్న్గా ఉండటం తెలియదు నీకు అంటూ టిఫిన్ బాక్స్ తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయింది ఈ కాలం కూతుళ్ళు వాళ్ళ తల్లులు కూడా మోడర్న్గా ఉండాలని అనుకుంటున్నారా నైలక్స్ చీరలు కడితేనే మోడర్న్గా ఉన్నట్ట అసలు మోడర్న్ పదానికి అర్థం భావం ఏమిటి అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను పెళ్ళైన కొత్తలో ఆయన అలాగే మాట్లాడేవారు ఈ వయసుకే ఆ కాటన్ చీరలేంటి అనేవారు వయసులో ఉన్నవాళ్ళు కాటన్ చీరలు కట్టుకోకూడదా అవి ఈ వయసుకు నప్పవా అని అప్పుడు ఇలాగే ఆశ్చర్యపోయింది తను ఇప్పుడు శ్రేయ శ్రేయ ఫ్రెండ్ క్లాస్మేటు అయిన నవ్య అక్క పెళ్ళి ఉంటే నేను తను పెళ్లికి వెళ్ళటానికి తయారయ్యాం శ్రేయ బ్రైట్ కలర్ రిచ్ వర్క్ ఉన్న గాగ్రా వేసుకుంది నెయిల్ పాలిష్ లిప్స్టిక్ పెట్టుకొని ముఖానికి మేకప్ చేసుకుంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని జుట్టు విరబోసుకుంది నేను పెద్దంచు గద్వాల చీర కట్టుకొని బొట్టు కాటుకా పెట్టుకొని తయారయ్యాను ఇంకా పద అని నేను కారు పోర్టుకో దగ్గరికి వెళ్తుంటే ఇలా వస్తావా అని అడిగింది శ్రేయ ముఖం చెట్లించి ఏ చీర బాగాలేదా కొత్త చీర గద్వాల్ వీవర్ సొసైటీలో కొన్నాను డిగ్నిఫైడ్గా లేను ఈ చీరలో అన్నాను మనసంతా నిండుకున్న ఆత్మవిశ్వాసంతో డిగ్నిఫైడ్గా కాదు అమ్మమ్మలా ఉన్నావు చాలా ఏజ్డ్గా కనిపిస్తున్నావు చక్కగా షిఫాన్ డిజైనర్ శారీ కట్టుకోవచ్చు కదా అవి కొనుక్కోమంటే ఎప్పుడు ఈ అప్పలమ్మ చీరలు కొంటావు ఇలాంటి చీరలు కట్టుకుంటే పల్లెటూరి వాళ్ళలా కనిపిస్తారు ఎవరైనా వాళ్ళ మమ్మీ చూడు ఎక్కడికి వచ్చినా మోడ్రన్ డిజైనర్ శారీస్లో ఎంత అందంగా ఎంగగా కనిపిస్తుందో అంది శ్రేయ రుసరుసలాడుతూ అప్పుడు అర్థమైంది నాకు నా డ్రెస్సింగ్ మీద ఆ ఇష్టమంతా తన మనస్సులో ఎప్పటినుంచో ఏర్పడిన ఆ కంపారిజన్ ఫలితం అని ఇంతలో డ్రాయింగ్ రూమ్లో నుంచి బయటకు వస్తున్న మావారు కూతురికి తందానా తానా అంటూ నేను తనకు చెప్పి చెప్పి విసిగిపోయి వదిలేశాను మీ మమ్మీ ఎవరి మాట వినదు వదిలేయమ్మా అన్నారు తండ్రి కూతుళ్ళిద్దరూ అలాగే మాట్లాడేసరికి నాలోనూ పట్టుదల పెరిగింది అవును నేను ఎవరి మాట వినను అని మనసులో అనుకొని నాకు ఇలాంటి కాటన్ చీరలు అంటేనే ఇష్టం నా ఇష్టం నాది కానీ నా ఇష్టం నాది ఇక పద అంటూ చక్కచక్క అడుగులేస్తూ కారు వైపు నడిచాను నేను అలా చేసినందుకు ఎందుకో నా మీద నాకే గర్వంగా అనిపించింది కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాను ఈ కాలం పిల్లలకు మన గ్రామాల గురించి మన కుటీర పరిశ్రమల గురించి వృత్తి విద్యల గురించి ఏం తెలుస్తుంది బట్టలు మిషన్ల మీద తయారవుతాయనే తెలుసు కానీ మన దేశంలోనే స్వయంగా పత్తి పండించి నూలు వడికి దారం తీసి దానికి రంగులద్దీ మగ్గాల మీద చైత్ర నైపుణ్యంతో తయారు చేస్తారని ఎలా తెలుస్తుంది అలా తయారైన కాటన్ వస్త్రాలు ఒంటికి కంటికి చల్లదనాన్ని అందాన్ని ఆరోగ్యాన్ని కలిగించటమే కాక ఎలర్జీల వంటి వ్యాధుల నుంచి చర్మాన్ని రక్షిస్తాయని ఎవరైనా చెప్తే కదా తెలిసేది అని ఆలోచిస్తుంటే నాకు తెలియకుండానే భావా వేషానికి గురైంది నా మనసు మమ్మీ ఏంటంత సీరియస్గా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది శ్రేయ ఆ సమయంలోనే నా మనసు నన్ను వేలెత్తి చూపిస్తూ అందరి గురించి అంతగా ఆవేశపడుతూ విమర్శిస్తున్నావు మరి నీ కూతురికి నువ్వేం నేర్పించావు అని అడిగింది ముందు తడబడి ఆ తర్వాత నన్ను చూసి నేర్చుకుంటుంది అనుకున్నా అని నన్ను నేను సమర్థించుకుంటున్నట్టు సమాధానం ఇచ్చాను అంత గ్రహింపు ఉంటే ఇక లేందేముంది అయినా నీ కూతురు ఇంట్లో నిన్నొక్కదాన్నే చూస్తోంది బయట ఫ్యాషన్ ప్రపంచంలో రంగురంగుల సీతాకోక లాంటి పాష్ లేడీస్ని చాలామందిని చూస్తోంది వాళ్ళ ప్రభావం పడకుండా ఎలా ఉంటుంది నోరు విప్పి మంచి చెడు ఇది మనది ఇది పరాయిది అని చెప్పావా అని అడుగుతున్నాను అని మళ్ళీ సూటిగా మరో ప్రశ్న అడిగింది మనసు మమ్మీ మళ్ళీ పిలిచింది శ్రేయ తోటకూర నాడే చెప్పాల్సింది అన్న సామెత గుర్తుకు వచ్చి ఇది మమ్మీ అని పిలిచిన నాడే చెప్పాల్సింది అనుకున్నాను పశ్చాత్తపడుతూ అంతలోనే అప్పటికే శ్రేయ రెండుసార్లు పిలిచిన విషయం స్పృహకు వచ్చి ఏంటి శ్రేయా అని అడిగాను ఏం ఆలోచిస్తున్నావు నీకు కాటన్ చీరలంటే అంత చిన్న చూపు అగౌరవం ఎందుకని ఆలోచిస్తున్నాను అన్నాను అది అంత సీరియస్గా ఆలోచించాల్సిన మ్యాటరా అంది శ్రేయ అవును సీరియస్ మ్యాటరే ఆ మధ్య మీ స్కూల్ నుంచి నువ్వు మీ ఫ్రెండ్స్తో టీచర్స్తో కలిసి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొన్నావు కదా అవును పార్టిసిపేట్ చేశాను అయితే అలాగే మన ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకురాబోతున్న మేక్ ఇన్ ఇండియా అనే మరో మంచి ప్రోగ్రాం కూడా ఒకటి ఉంది దాని గురించి తెలుసా ఏదో లైట్ లైట్గా తెలుసు బాగా తెలుసుకో అలా నిర్లక్ష్యంగా కాకుండా మనసు పెట్టి అవగాహన చేసుకో విదేశీ కార్పొరేట్ సంస్థలు మన దేశంలో తయారయ్యే వస్తువులకు మన వృత్తి పనులకు మనుగడ లేకుండా తమ ఉక్కుపాదంతో పూర్తిగా అణిచేయాలని చూస్తున్నాయి దానికి అవకాశం ఇవ్వకుండా మన వస్తువులను మనమే తయారు చేసుకొని మన దేశ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వాటిని అందుబాటులోకి తెచ్చి ఆ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేసుకోవటమే కాక ప్రజలకు ఆరోగ్యాన్ని సుఖజీవితాన్ని అందించటమే మేక్ ఇన్ ఇండియా ధ్యేయం అన్నాను దీని వెనక ఇంత కథ ఉందా అన్నట్టుగా శ్రేయ నా వంక ఆశ్చర్యంగా చూసింది కథలు గాథలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చెప్తాను వీలైనప్పుడల్లా వినిపిస్తూనే ఉంటాను అవసరమైనప్పుడల్లా గతవైభవాన్ని నడుస్తున్న చరిత్రను భవిష్యత్ ప్రణాళికలను చెప్తూనే ఉంటాను అనుకున్నాను నా మనసులో నేను ఒక సంకల్పానికి వస్తూ ముఖంలోని చిరునవ్వును ప్రసన్నతను చూస్తూ పిల్లలు చెప్తే వింటారు ఎందుకు వినరు మనం చెప్పం అది అసలు సంగతి అనుకున్నాను యువతరం మీద బోలెడంత విశ్వాసం ఉంచుతూ ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు